ఇక్కడ నేను నాకు అనే మాటకు పరిధి విస్తృతి పెరుగుతూ 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 వచ్చింది. చిన్నప్పుడు నేను అంటే నేను ఒక్కడిని, కొంతకాలం తర్వాత నేను అంటే మా అమ్మ నాన్న నేను, ఇంకా కొంతకాలం తర్వాత నేను అంటే అమ్మా నాన్నలు నేనుతో పాటు నా తోబుట్టువులు, మరికొంతకాలం తర్వాత నేను అంటే అమ్మా నాన్న తోబుట్టులతో పాటు నా మిత్రులు బంధువులు, మరికొంతకాలం తర్వాత నేను అంటే నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు అమ్మా నాన్నలతో పాటు నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు నిర్మాతలు నా పాటలు పాడిన గాయని గాయకులు నా పాటలకు నటించిన నటీనటులు నా పూర్వాగములు నాకంటే ముందు పుట్టిన రచయితలు అట్లాగే నన్ను ఆదరించే అభిమానులు ప్రేక్షకులు నా జాతి మొత్తం నేను కిందికే వస్తాను. ఈరోజు నేను ఈ పురస్కారాన్ని సాధించాను, ఇది నాది అంటే నేను నా ఒక్కడిది కాదు మనందరిది, మన తెలుగు జాతి అందరిది పురస్కారం. పాట రాయడానికి రాజమౌళి గారు పిలిచారు, పిలిచి సందర్భం చెప్పి ఇద్దరు బాగా ఆడుతారు వాళ్ళ ఆట ఆడడానికి మీరు ఒక పాట రాయాలని చెప్తారు. ఏం రాయాలి అండి అన్నారు. ఏం రాయాలో నేను చెప్పను. ఏం రాయకూడదో చెప్తానన్నారు. ఏం రాయకూడదండి అంటే ఎదుటి వాళ్ళని అవమానపరచకూడదు, ఎదుటి వాళ్ళని హేళన చేయకూడదు, ఎదుటి వాళ్ళను దూషించకూడదు, దుర్భాషలు ఆడకూడదు, మన సామర్థ్యం మన గొప్పతనం మన శక్తి చెప్పాలి, ఇది ఒకటే చెప్పగలను అన్నారు. కారులో డ్రైవ్ చేస్తూ వెళుతూ వెళుతూ వెళుతుంటే వెంటనే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఫిలిం నగర్లో మాట స్ఫురించింది. నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 మరీ నాటు మహానాటు. ఈ నాలుగు మాటలు స్ఫురించే వెంటనే సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కేవలం 45 అంటే 45 నిమిషాల్లో మొత్తం పాట పూర్తి చేశాను. ఎందుకంటే ఈ పాట ఊహించింది కాదు, కల్పించింది కాదు, ఆలోచించింది కాదు. ఈ పాట మా ఊర్లో చల్లగరిగలో నా అనుభవాల సంపుటి, నా అనుభవాల సంచిక, నా జ్ఞాపకాలు, నా అనుభూతులు, నా నేపథ్యం, నా పరిసరాలు, నా ప్రాంతం అంతా జ్ఞాపకాల అట్టడు పొరల్లో ఉంది. గబగబా 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 ఒక ప్రవాహంలాగా వచ్చి కేవలం 45 నిమిషాల పాట మొత్తం పూర్తి చేసి రాజమౌళి గారికి వెళ్ళి వినిపించాను. బాగుందన్నారు. అక్కడి నుండి మొదలైంది అసలైన నాటు. ఇంకా పాండమిక్ రావడం, షూటింగ్ వాయిదా పడడం, కీరవాణి గారు ఆ పాట తీసుకొని 35 రకాలుగా ట్యూన్ చేయడం, 35 వర్షన్లు తయారు చేయడం, రాసినప్పుడల్లా 35 ఒక్కొక్క వర్షన్ మళ్ళీ కొత్తగా తయారు చేసినప్పుడల్లా మళ్ళీ కొన్ని మాటలు చేర్పు కూర్పు ఇలాంటివన్నీ చేస్తూ చేస్తూ మొత్తం పాట పూర్తి చేయడానికి నాకు పట్టిన సమయం 7 నెలలు, మొత్తం 19 నెలలు పట్టింది పాట పూర్తి. అరే రోజు వెళ్ళేవాడిని, వెళ్ళి కంపోజింగ్ అయినా వెళ్ళి కేరవాణి గారితో కలిసి వచ్చేవాడిని. మా పిల్లలు ఆశ్చర్యపోయేవారు, ఏం నాన్న మీరు పాట అంటే ఒక 4 గంటలు 3 గంటలు రాసిస్తారే, ఏంటి ఇన్ని రోజులు పడుతుంది అనగానే నవ్వేవాడిని వచ్చేవాడిని. ఈరోజు ఏం ఓకేంది నాన్న అంటే ఈరోజు గడ్డపార ఓకేంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి వచ్చేవాడిని. ఈరోజు ఏం ఓకే అయిపోయింది, ఈరోజు ఒక్క పూర్వం ఓకేయండి, ఈరోజు విచ్చుకత్తి. ఇలా రోజొక మాట రోజొక మాట రోజొక మాట రాస్తున్నాను, వాళ్ళు నచ్చుతుంది మెచ్చుకుంటున్నారు. ఇలా పాట రాయడానికి చాలా సుదీర్ఘకాలం పట్టింది. ఏ ఒక్క క్షణం కూడా కృంగిపోలేదు, ఏ ఒక్క క్షణం కూడా బాధపడలేదు, ఏ ఒక్క క్షణం కూడా నిరాశకు నిస్పృహకు లోనవ్వలేదు. ఏదో 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 అడుగుతుంది పాట, ఏదో అడుగుతుంది, ఏదో కోరుతుంది, ఇద్దాం 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 వెళ్తుంటే అది మనకు ఎంత పెద్ద పురస్కారం ఇచ్చింది. జన్మను సఫలం చేసే, జన్మను సార్థకం చేసే, జీవితాన్ని చరితార్థం చేసే ఒక్క పురస్కారం ఇచ్చేసింది. అంటే మనం పట్టు వదలకుండా మనం పరిశ్రమిస్తే, మనం కృషి చేస్తే, మనం సాధన చేస్తే, మనం ఊహించని గుర్తింపు ఎలా వస్తుంది అనేది నా జీవితంలో నా పాట ద్వారా ఈ పాట ద్వారా నాకు తెలిసింది. అలాగే ఈ పాటలోని మరొక ముఖ్యమైన విషయం అంటే ఈ పాటకు చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, కొరియా వాళ్ళు, అమెరికా వాళ్ళు అందరూ కూడా ఊగారు ఆడారు. ఎందుకు అర్థమయ్యా? అర్థం కాలేదుగా ఎవరికి, ఎవరికి అర్థం కాలేదు. కానీ పాటలోని నాదం, పాటలోని ధ్వని, పాటలోని ఫొనెటిక్స్, పాటలోని సౌండింగ్ అందరి చేత ఆడించింది. అది పాట గొప్పతనం. పాటలో అర్థం లేదా? అర్థం ఉంది.